డిసిసిబి ఉమ్మడి మెదక్ జిల్లా వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే రేసులో నేను కూడా ఉంటానని డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం తెలిపారు. టికెట్ ఎవరికిచ్చినా పార్టీ కోసం కృషి చేస్తానని మీడియాతో మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సుమారు 18 గంటలు ప్రజల కోసమే తపించేటటువంటి మా రాష్ట్ర మంత్రివర్యులు, గౌరవనీయ ఫైనాన్స్ మినిస్టర్లు, పెద్దలు హరీష్ రావు గారి యొక్క అనేక కార్యక్రమాల్లో ఆయన తీసుకున్నటువంటి సాహసభేదమైనటువంటి అనేక విషయాల్లో కూడా మరి ముఖ్యంగా మెదక్ జిల్లాకి సభలు ఈ జిల్లాలో 34 జిల్లాలలో అగ్రభాగానికి సంబంధించి ఆర్టిఫిషియల్ కృషి చేస్తున్నటువంటి ఆర్థిక మంత్రివర్యులకు మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభివందనాలు. పార్టీగా మరి ఆయన డిక్లేర్ చేసి తెలంగాణ రాష్ట్రంలో రైతులు, తాడిత పీడిత పేద బలైన వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా దేశవ్యాప్తంగా చెందాలి, దేశవ్యాప్తంగా అనుభవించే విధంగా మన రాజకీయాలు దేశంలో మనమై ఉండాలనేటటువంటి దృక్పథంతో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మంచి సంకేతం. శ్రమతో శ్రమిస్తే సాధించలేని ఏమి అనేటటువంటి ఏమీ లేదు అనేటటువంటి విషయాన్ని మొన్ననే 100,000 కిలోమీటర్ ప్రయాణించాలన్న ఒక అడుగుతలే మొదలవుతుందనేటటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో కలిసినటువంటి నేతల దృష్ట్యా నేతలందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వారిని చెప్పడం నిజంగా కూడా హర్షించదగినటువంటి విషయం. మనకు ఆనుకున్నటువంటి రాష్ట్రాల్లో మన ముఖ్యమంత్రి వారు మనకిస్తున్న రైతు బంధు అయితేనేమి, రైతు బీమా అయితేనేమి, అనేకమైనటువంటి కార్యక్రమాలను చూసి మరి పక్కకున్నటువంటి పక్క రాష్ట్రాల వాళ్ళు మేము ఎందుకు తెలంగాణలో పుట్టనివ్వలేటటువంటి ద్వీపానికి గురైనటువంటి వాస్తవాలు అనేకమైనటువంటి ఉన్నాయి. మేము ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశము రైతు పక్షపాతమైనటువంటి ముఖ్యమంత్రి వారు రైతుల కోసం చేస్తున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాకు వైస్ చైర్మన్ అయిన కనీసం నా నియోజకవర్గంలో రైతాంగానికి అంతా కూడా రైతులకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు, రైతులకు మా బ్యాంకు తరపు నుండి ఇచ్చేటటువంటి నాబార్డు నిధులు, సబ్సిడీ స్కీమ్లలో మొన్ననే మేము గొల్లపల్లిలో లాంచింగ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. చిట్టి దేవంత రెడ్డి గారి యొక్క నాయకత్వంలో డిసిసిబిట తిరిగి మళ్ళీ రెండోసారి చైర్మన్ అయినట్ట పాత్రిక ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ ముందుగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో సుమారు 40 సంవత్సరాల నుండి మా సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగిస్తూ అంచెలంచెలుగా హరీష్ రావు గారు జిల్లా డిసిసిబి వైస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన 2 సంవత్సరాలు కరోనాతో మనుషులము. నేను డిసిసి చైర్మన్ వైస్ చైర్మన్ అయిన తర్వాత చాలా సార్లు ప్రెస్ హోల్డర్ అందరికీ ఒకసారి కలిసి అందరం కలిసి మాట్లాడుకోవాలనేటటువంటి తపన ఉండేది, కానీ గత పోయిన 2 సంవత్సరాల్లో మరి అటువంటి అవకాశం రాలేదు. దాన్ని 2023 సంవత్సరం నూతన సంవత్సరంలో పాత్రికేయ సోదరులందరికీ కూడా విధిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ వాళ్లను గౌరవించడము మా ఆనవాయితీ రాజకీయ నాయకుడిగా, అందుకనే నేను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు
డిసిసిబి వైస్ చైర్మన్ అయిన తర్వాత ఒక ముఖ్యమంత్రి రైతు ముఖ్యమంత్రి రాష్ట్రానికైతే రైతులకు ఏ రకమైనటువంటి లబ్ధి చేకూరుతది అసలు రైతు పక్షపాతం మొదలుకొని 14 వరకు అనేక ఉద్యమాలు చేసి రాష్ట్రవ్యాప్తంగా తిరిగి ఆరణిసలు కృషి చేసి సపట కులాలను సపట వర్ణాలను ఐక్యం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణను అత్యంత పేదరికంలో ముగిపోతున్నటువంటి పేద రైతు కూలీలకు గాని రైతు 100 సంవత్సరాల రైతైన రైతు ఎప్పుడు కూడా పేదవాడిగానే మిగిలిపోతారనేటువంటి ఆకాంక్షతో రైతు ముఖంలో ఆనందాన్ని నవ్వులు చూపినాడే చూపించినాడే నిజమైన తెలంగాణ సాధన వస్తుందనేటువంటి విషయాన్ని గమనించిన ఏ పార్టీలో పోయే కొచ్చలేదు. రాబోయే రోజుల్లో ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడానికి మా యొక్క శాయశక్తులు మా కంఠంలో ఊపిరినంత వరకు కూడా ఇదే పార్టీలో ఉంటాం. ఈ పార్టీ శ్రేయస్సు కోరి ఈ పార్టీ కోసమే పనిచేస్తాం.